హైకోర్టు తీర్పులో ఏపీలో పరిషత్ ఎన్నికలకు మార్గం సుగమమైందన్నారు న్యాయవాది శ్రవణ్ కుమార్. హైకోర్టు డివిజన్ బెంచ్లో జరిగిన వాదనలపై మాట్లాడిన ఆయన హైకోర్టులో ప్రభుత్వం ఎస్సీసీ విజయం సాధించిందన్నారు. ఎన్నికలకు హైకోర్టు సిగ్నల్ ఇచ్చినా ఫలితాలు మాత్రం సింగిల్ జడ్జి తీర్పుకు అనుగుణంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. అయితే పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లడానికి తగిన సమయం కూడా లేదని ఈ సందర్భంగా న్యాయవాది పేర్కొన్నారు. కాంప్రహెన్సివ్ కౌంటర్ ఫైల్ చేయలేదు కాబట్టి పూర్తిగా కౌంటర్ ఫైల్ చేసుకొని వారి వాదన వినిపించుకునే దానికి కింద కోర్టు జడ్జి దగ్గరికి పర్మిషన్ ఇస్తూ ఎన్నికలని వాయిదా వేయటం సహేతుకం కాదు, ఎన్నికలు ఖచ్చితంగా జరిపి తీరాలి. సో ఏదైతే ఎన్నికలు రేపు షెడ్యూల్ ఉందో రేపటి ప్రకారం యథాతథిగా ఎన్నికలు జరుగుతాయని అయితే తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని కొట్టివేశారు. ఎవరైతే తుది ఫలితాలు ఏమైతే ఉన్నాయో అవి ఫలితాలు తుది తీర్పుకు లోబడి సింగిల్ జడ్జి ఇచ్చేటువంటి తుది తీర్పుకు లోబడి ఫలితాలు ఉంటాయనే అంశాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. ఈరోజు జరిగినటువంటి వాదనలో ఎలక్షన్ కమిషన్ విజయం సాధించిందని చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా విజయం సాధించిందని చెప్పాలి. పిటిషనర్లకు సంబంధించినటువంటి వాదనతో హైకోర్టు డివిజన్ బెంచి